मुझे दिशा पनचे पवन कल्याण गारु कृष्णा जिले प्रजा समस्या पै प्रश्न जनसेन कार्यकर्ता पदको मंद के पेट अमाषम जनसेन नेता राम सुधीर पेडना ओकटव वार्ड पैडम्म कॉलनी निरवधिक दीक्षा समय में वैसीपी नायक अधिकार तम पै तुड़ के पी इबंधी पड़ता चूस्त आरोप इरव तेदीन सीएम जगन कार्यक्रम हंगु आर्भटल को चनेत समस्या दृष्टि सारे అందించినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఆ దీక్ష సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను థాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ఈ రోజున కేసు మీరు కేసు వివరాల్లోకి వెళ్తే చూస్తే అక్కడ అర్థమవుతుంది ఎవరు ఒత్తిడి మీద ఆ కేసు పెట్టారు ఆ కేసు వివరాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది దీంట్లో పోలీస్ వాళ్ళు తప్పు లేదు ఈ వైసీపీ నాయకులు గానించి అధికారులు అర్థమైందండి అధికారుల మీద ఎన్నో ఒత్తిళ్లు సాగుతున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడితే కేసులు పెడతారా కేసులు పెట్టడం వల్ల మేము ప్రజా పోరాటం చేయకుండా ఆపేస్తాం అనుకుంటున్నారా అవ్వదు ఇది జనసేన పార్టీ మా అధినాయకుడు మాకు సూచన మేరకు మా అధినాయకత్వం అడుగుజాడల్లో నడుస్తూ మేము ప్రజల వెనకాల ప్రజా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఈ ఒక దీక్షతో మేము ఆపం ప్రజల వైపు ప్రజల వెనకాల మేము ఎల్లప్పుడూ ఉంటామని వాళ్ళ కోసం మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజున లీగల్ సెల్ మన నాయుడు గారు ఈరోజు న్యాయపరంగా ఏ కేసులు ఉన్నాయో అవి న్యాయపరంగా చట్టబద్ధంగా కోర్టు ద్వారా మేము పరిష్కరించుకుంటామని ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా మేము వెనకడుగు వేయమండి ఇది జనసేన నాయకులు కానీ జనసైనికులు కానీ వెనకడుగు వేయం రానున్న రోజుల్లో ఇంకా ప్రజా సమస్యల మీద ఇంకా పోరాటాలు తీవ్రతరం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేయాలి ఈరోజు పెడన్లో ఉన్నాం పెడన్ నియోజకవర్గంలో మెయిన్ పట్టణ మన పెడల పట్టణానికి కోతవేడ దూరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కాలనీ ఉంది ఏదైతే ఉందో ఈ కాలనీ సుమారు 12 సంవత్సరాల క్రితం ఈ కాలనీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రభుత్వాల యొక్క విధి ఏంటంటే ఏదైతే కాలనీలు ఏర్పాటు చేసినప్పుడు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అది ప్రాథమిక బాధ్యతగా గుర్తెరిగి ప్రభుత్వాలు మౌలిక వసతులు